ప్రకారం నిన్న సభ అంతా చూస్తే పాపం పంజాబ్ నుంచి ముఖ్యమంత్రిని పట్టుకొచ్చిండు కానీ ఇంకో కొడుకుని తీసుకురాలేదు. అది మొన్న బీఆర్ఎస్ ఆఫీస్ నాడు కూడా రాలేదట. రాలేదు అంటే ఒక వేదిక మీద ఇద్దరు ఆయనకు డౌట్ వచ్చిరు, ఆ కేటీఆర్కి నాకు డౌట్ ఉంది, తెలంగాణకు అధ్యక్షుడు ఎవరని రాలేదు. తెలంగాణ అసలు తెలంగాణ కన్నా అధ్యక్షుడిని తీర్చలేడింది మాయా అని. అట్లీస్ట్ జాతీయ స్థాయిలో నువ్వు కానీ నన్ను తెలంగాణ కన్నా చేస్తలేవు కదా. ఇప్పుడు అది బాధ ఉండి ఉంటుంది. లేకపోతే ఎవరేమంటారు కేటీఆర్ మీటింగ్లో పోతే ఎవరన్నా ఇప్పుడు ఏమన్నా అనుకునే రోజులు ఉన్నాయా? ఏం లేదు అయ్యా కొడుకున్నారని ఏమన్నా అనుకున్నారు. అంటే కవిత గారు కూడా ఉన్నారు కదా అండి, అందరు ఉన్నారు. ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీటింగ్లో ఉంటే తప్పే నష్టం ఏమున్నది? అంటే బీఆర్ఎస్కు కేటీఆర్కు సంబంధం లేదేమో. ఆయన టీఆర్ఎస్ లేకపోతే బీఆర్ఎస్ ఏమో జాతీయ స్థాయిలో, కానీ టీఆర్ఎస్ అనేది మాత్రం తెలంగాణలోనే ఉంటుందని చెప్పి మళ్ళీ కేటీఆర్ రేపు ప్రెసిడెంట్ చేసేవేమో చెప్పలేము. అట్లా కూడా ఉంటుంది. కానీ ఏదున్నా కూడా ఒకటి మాత్రం వాస్తవం, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాజకీయ రణక్షేత్రం నుంచి పారిపోయిన కేసీఆర్ టీఆర్ఎస్ని కూడా తోలుకపోతున్నాడు, బయటికి తీసుకెళ్తున్నాడు. టీఆర్ఎస్ని కూడా ఆయనతో పాటే ఏంటన్నా మీరు అంటే ఇంతసేపు మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ బీటీమ్ అన్నదే మీ, కానీ మంత్రి మల్లారెడ్డి మీద ఐటీ దాడులు, కవిత మీద లిక్కర్ కేసులు, రేపు కేసీఆర్ని లోపలేస్తున్నారు వీళ్ళు, వీళ్ళు వాళ్ళ మీద ఎమ్మెల్యేల కేసు, బిఎల్ సంతోష్కి నోటీసులు ఇచ్చిండ్రు, ఇంత ఫైట్ నడుస్తున్నది కదా. మార్చిలో ఎలక్షన్స్ వస్తే ఏంటి, ఎన్ని ఉంటాయా మార్చిలో ఎలక్షన్స్ వస్తే ఇవన్నీ ఉంటాయా? లేదు, 2024 మార్చిలో ఎలక్షన్స్ వస్తే ఇవన్నీ అస్త్రాలే కదా. అవును, వీళ్ళిద్దరు కొట్లాడుకుంటానికి నీ చర్చలలో వాళ్ళిద్దరే ఉంటారు కదా. అవును, కాంగ్రెస్ను కనుమరుగు చేసే కుట్రే కదా ఇది. అందుకనే నేను మొదటి నుంచి చెప్తున్నా, బ్లూ డీల్ రెడ్ డీల్ అని రెండు ఉంటాయి. బ్లూ డీల్ అనేది ప్రొటెక్టివ్ డీల్, నువ్వు నాకు నష్టం చేసుకోవద్దు, నేను నీకు నష్టం చేయను. ఒకవేళ పరిస్థితి వస్తే నీవు నాకు కలిసి ఇద్దరం కలిసి మేలు పొందేది చేయాలి, ఇది బ్లూ డీల్. మేజర్ పీపుల్ ఆర్ ప్రొటెక్ట్ అయి ఉంటారు. రెడ్ డీల్ అది పంచకాడ్ లెక్కనే ఉంటుంది, నాకౌట్ అయిపోయి ఉంటుంది. రెడ్ డీల్ చేసుకోరు వాళ్ళు. అంటే వాళ్ళు బ్లూ డీల్ బ్లూ డీల్ వాళ్ళది ఎప్పుడు. బిఎల్ సంతోష్ కేసులో వస్తాడు, కవిత కేసులో వస్తుంది, దీంట్లో ఇంకో ఎల్ఐ ఉన్నట్టు వస్తుంది, మల్లయ్య ఉన్నట్టు వస్తుంది, ఎవరో నోటీసులు సర్వ్ అయితే ఇంకెవరో ఒక 10 రోజులు పోయి జైల్లో ఉండి వస్తారు. గింతే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫైట్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ కూడా కోవిడ్తో పోయాడు ఆడబడతాడు, మళ్ళీ లేచి వచ్చి కొడుతూనే ఉంటాడు. అంత పెద్ద దెబ్బ కొడితే ఎవడు మనిషి కూడా ఉండడు. సీఎం వీళ్ళు తట్టి ఉంటాయి. కరెక్ట్గా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ డీల్ ఎట్లా ఉన్నదో ఈ బ్లూ డీల్ ఎట్లా ఉన్నది. కాబట్టి నేను అంటున్నా, ఒకవేళ అదే కాకుంటే వీళ్ళ అకృత్యాల మీద అవినీతి మీద ఇప్పటికీ ఒక పారదర్శకమైన ఎంక్వైరీ ఉంటుండే, ఎవరు బాధ్యులు, ప్రజాధనం దుర్వినియోగం చేసి ఎవరైనా కూడా శిక్షార్హులే కదా, ఉంటుండే. లేదంటే నిజంగా టీఆర్ఎస్ అవినీతి అక్రమాలు చేయకపోతే దాని మీద ఆరోపణ చేసి రాజకీయం పబ్బం గడుపుకోవడమే కదా బీజేపీ వృత్తి ఇప్పుడుగా. అంతే కాదు, వాళ్ళు చేయలేదు ఉత్తగానే వాళ్ళ మీద బట్టగాల్సి మీద వేసి వాళ్ళ అవినీతి పనులు అని చెప్పి నువ్వు రాజకీయంగా ఓటు దండుకుండానికి చేసే కుట్ర తప్పి ఇంకోటి ఉండదు కదా. చేసిండ్రంటే సాక్ష్యాలు ఉన్నాయి కదా, మీరు చెప్పిన సాక్ష్యాలు ఉన్నాయి కదా, మరి వాటిని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇది మనం ఆలోచించాలి. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్ కూడా డెఫినెట్గా అక్కడ జగన్కు సహకరించడానికి మనోడు పోయిండు అక్కడికి. మళ్ళీ ఒకసారి ఇండైరెక్ట్ రిటర్న్ గిఫ్ట్ అది. ఆయన ఈయనేమన్నాడు, ఫ్యాన్ గులాబీ ఏమనేది, గులాబీని ఫ్యాన్ ఏమన్నది. అవును, ఆ ఫ్యాన్ వేస్తే గులాబీ హాయిగా తిరుగుతా. అంతే, మరి ఎందుకు జగన్ ఇవ్వాలకి ఇంత తెలంగాణ ఉద్యమం పేరు మీద ఎవరనలేదు. ఈయనే అన్నాడు గోంగూర పొంటి కూర బిర్యానీ ఆంధ్ర వాళ్ళంతా ఏంటిది పుట్టినోడు ప్రతి ఒక్కరు రాక్షసుడే. ఇప్పుడు ఈయన మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మంచిదంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సంతోషపడతారు అనుకుంటున్నారు కాదు కదా. రాజకీయ విభజన కోసం ఉద్యమం చేయడం వేరు, వ్యక్తిగత గడ్జెట్స్ పెంచి ఇక్కడ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి అక్కడ ఉన్నోళ్ళను రాజకీయ నాయకులుగా మార్చుతున్నవైనా అని నేను చూస్తున్నా. కాబట్టి మేబీ ఈ ఎలక్షన్కు మనోడు చర్చకుంటాడు. ఓకే, ఈ ఎలక్షన్కు